హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అనురాధ సహిత. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం చూడబోయే రెసిపీ మీకు అర్థమైపోయే ఉంటుంది. ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ అండి, అప్పటికప్పుడు ఈజీగా ఆయిల్ లేకుండా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా హెల్దీ కూడా. రవ్వ అప్పం ఎలా చేసుకోవాలో చూసేద్దాము. చూడబోయే ముందు మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది చాలా చాలా ఓల్డ్ రెసిపీ అండి, పాతకాలంలో తయారు చేసే రెసిపీ. ఇప్పుడు ఎలా చేయాలో ఒకసారి చూసేద్దాం. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ముందుగా ఒక బౌల్ తీసుకోండి, ఎంటీ బౌలు. దీనిలో 3/4 కప్పు అంటే 3/4 కప్పు అటుకులు తీసుకోవాలి. ఈ కప్పుతోనే మనం అన్నీ కొలుచుకుంటాం అన్నమాట. అటుకులు సన్నటుకులైనా పర్వాలేదు, లావటుకులైనా పర్వాలేదు, ఎలాంటి అటుకులైనా పర్వాలేదు. 3/4 కప్పు తీసుకోవాలి. ఈ 3/4 కప్పు అటుకులని నీట్గా దుమ్ము లేకుండా క్లీన్ చేసుకోవాలి. వాటర్తో 2-3 టైమ్స్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. వాష్ చేసుకుని తీసుకొచ్చుకున్న తర్వాత దీనిలో మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో ఆ కప్పుతో ఫుల్ కప్పు రవ్వ తీసుకోవాలి. సూజీ అంటాం కదా, బొంబాయి రవ్వ అంటాము, ఉప్మా రవ్వ అంటాము, తెల్ల రవ్వ అంటాము, ఆ రవ్వ ఫుల్ కప్పు తీసుకోవాలి. అలాగే 3/4 కప్పు పెరుగు తీసుకోవాలి, 1/2 కప్ కంటే పైగా. 1/2 కప్ అంటే తక్కువ తీసుకుంటే సరిగా రావు, 1/2 కప్ కంటే పైగా, 1 కప్పు కంటే తక్కువ 3/4 కప్పు పెరుగు తీసుకోవాలి. పెరుగు కొంచెం పుల్లగా ఉంటే టేస్టీగా ఉంటాయండి, పులుపుగా ఉండే పెరుగు తీసుకోండి. అలాగే 1 ఫుల్ కప్పు వాటర్ వేసుకొని మొత్తం చక్కగా మిక్స్ చేసుకోవాలి. అటుకులు, రవ్వ, పెరుగు మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి. చక్కగా మిక్స్ అయిపోయాయి కదా. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఇప్పుడు 1-15 మినిట్స్ దీన్ని పక్కన రెస్ట్ చేసుకోవాలన్నమాట. 15 మినిట్స్ దీన్ని నానబెట్టుకోవాలి. మనం కలిపి పెట్టుకున్న ఈ మిక్చర్ అంతా 1-15 మినిట్స్ పక్కన పెట్టుకొని నానబెట్టుకుందాం. ఈలోపు మనం దీనిలోకి చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. చట్నీ కోసం పాన్ పెట్టుకొని అలాగే 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. మనం ప్రిపేర్ చేయబోయే చట్నీ టమాటా చట్నీ అండి. దీంట్లో కాంబినేషన్ సూపర్ ఉంటుంది. 1 స్పూను పచ్చిశనగపప్పు, 1 స్పూను మినప్పప్పు వేసుకొని చక్కగా ఈ 2 దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మరీ ఎక్కువ డీప్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. దోరగా వేయించుకొని తర్వాత 1 అంగుళం అల్లాన్ని ముక్కలు ముక్కలుగా చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలు మీ కారంకి తగ్గట్టు, మంటకి తగ్గట్టు 6 నుంచి 7, 6 కానీ 7 కానీ ఎండుమిరపకాయలు తీసుకుంటే సరిపోతుంది. నేను ప్రిపేర్ చేయబోయే చట్నీ 1 నలుగురికి వస్తుందండి కంపల్సరీగా. దీనిలో 1 చిన్న ఆనియన్, ఉల్లిపాయ 1 ఇట్లా ముక్కలుగా చేసుకొని వేసుకోండి. సన్నగా తరుక్కోవాల్సిన అవసరం లేదు, ఇట్లా 4 పీసెస్ 5 పీసెస్ చేసుకుంటే సరిపోతుంది. మీడియం సైజ్ ఆనియన్ 1 తీసుకొని ఆయిల్లో వేసేసుకొని తర్వాత 1-2 లేదా 3 మీడియం సైజు టమాటోస్, కొంచెం రెడ్గా అయిపోయిన పండిన టమాటాస్ తీసుకుంటే టేస్ట్ కానీ టెక్చర్ కానీ బాగా వస్తుంది. అవి కూడా వేసుకొని చక్కగా ఒకసారి అన్నిటితో ఆయిల్తో కలిపి మిక్స్ చేసుకోవాలి. దీనిలో తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయచ్చు, ఉంటే మాత్రం కంపల్సరీగా వేసుకోండి. అలాగే కొంచెం 1 రెబ్బ చింతపండు. టమాటాలు ఆల్రెడీ పుల్లగా ఉంటాయి కాబట్టి చింతపండు చాలా కొంచెం పడుతుంది, చాలా కొంచెం చింతపండు వేసుకోండి. వేసుకొని అన్నీ ఇట్లా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. నేను వెల్లుల్లి వేయడం మర్చిపోయానండి, ఆ క్లిప్ ఎక్కడ మిస్ అయ్యింది. మీరు వెల్లుల్లి కూడా వేసుకోండి, 2-3 రెబ్బల వెల్లుల్లి అయితే సరిపోతుంది. తర్వాత దీనిపైన మూత పెట్టుకొని టమాటాలు మంచిగా మెత్తగా మగ్గే వరకు మగ్గించుకోవాలన్నమాట. మధ్యలో తిప్పుకుంటూ ఇట్లా లో ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గించుకుంటే 3-5 మినిట్స్ లోపు మనకి మెత్తగా మగ్గిపోతాయి. చూడండి, చక్కగా మెత్తగా మగ్గిపోయాయి కదా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని కూల్ అయ్యే వరకు పక్కన ఉంచుకోవాలి. 5 మినిట్స్లో మొత్తం చల్లారిపోతుంది. చూడండి, మొత్తం కూల్ అంతా తగ్గిపోయి రూమ్ టెంపరేచర్లోకి వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్ తీసుకొని చట్నీలాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. మొత్తం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న గ్రేవీ అంతా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీనిలో ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ అలాగే 1/2 స్పూను జీలకర్ర వేసుకోవాలి.
టేస్ట్ బాగుంటుంది. జీలకర్ర వేసుకుంటే రుచికి సరిపడా సాల్ట్ వేసాను, అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకుని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు అవసరం అనిపిస్తే ఒక 2-3 స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. చట్నీ కన్సిస్టెన్సీ రావాలి కదా, గట్టిగా లేకుండా దోశల్లో తినడానికి, అప్పంలో తినడానికి ఇట్లా స్మూత్గా వస్తే బాగుంటుంది. దానికోసం మీరు కావాలంటే ఒక 2-3 స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి నార్మల్గా జనరల్గా మనం పోపు పెట్టుకున్నట్టు పోపు పెట్టేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఒక మిక్స్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పోపు యాడ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ బ్యూటిఫుల్ డిలీషియస్ చట్నీ అయితే మాత్రం మనకి ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మనం అప్పం వేసుకుందాం. మనం నానబెట్టుకున్నాం కదా పిండి, అది ఎలా ఉందో ఒకసారి చూసుకుందాం. ఒక 15 మినిట్స్ తర్వాత చూడండి, మనం వేసిన వాటరు పెరుగు మొత్తం రవ్వ పీల్ చేసి టైట్గా అయిపోయింది కదా, మొత్తం రవ్వ పీల్ చేసి మొత్తం మెత్తగా వచ్చేసింది. రవ్వ అటుకులు మొత్తం మెత్తగా నానిపోయాయి అన్నమాట. ఇప్పుడు ఇది మన పర్ఫెక్ట్గా నానిపోయినట్టు. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తగా దోశ పిండి లాగా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడా రవ్వగా లేకుండా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దానిలో 1 స్పూను సాల్ట్ వేసుకొని అలాగే 1/4 కప్పు వాటర్ వేసుకోండి. వాటర్ నేను చెప్పిన కొలతల ప్రకారం వేసుకుంటే మీకు ఇంకా ఎక్స్ట్రా వాటర్ పట్టవండి. 1/4 కప్పు వాటర్ వేసుకొని దీన్ని మెత్తగా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకొని తెచ్చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. పల్చగా ఉన్నా కానీ అప్పం రాదు, మందంగా ఉంటే ఉడకదు, ముద్దలు ముద్దలుగా ఉంటుంది. కాబట్టి పర్ఫెక్ట్గా నేను చెప్పిన కొలతలతోటి వాటర్ యాడ్ చేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి అప్పం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. ఇప్పుడు సాల్ట్ కొంచెం చెక్ చేసుకొని మీకు సరిపోతే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి మనకి ఏరియేషన్ జరగడానికి దానిలో కొంచెం బేకింగ్ సోడా కొంచెం యాక్టివేట్ అవ్వడానికి 4-5 డ్రాప్స్ లెమన్ జ్యూస్ వేసి 1 నిమిషం 1 సెకండ్ అలా ఉంచేసి పిండిలో కలిపేస్తే పిండి మనకి ఏరియేషన్ బాగా చరిగి లోపల వరకు ఉడుకుతుందన్నమాట. మనం అప్పం వేసుకున్నప్పుడు మొత్తం కంప్లీట్గా బబుల్స్ వచ్చేసి మనకి లోపల వరకు ఉడుకుతుంది. మీ దగ్గర బేకింగ్ సోడా లేకపోతే బేకింగ్ పౌడర్ అయినా వాడుకోవచ్చు, లేకపోతే ఈనో ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఫ్లేవర్లెస్ ఈనో ప్యాకెట్స్ దొరుకుతాయి బయట, అదైనా వాడుకోవచ్చు. వీటిలో ఏదైనా మీరు వాడుకోవచ్చు. ఇంకిప్పుడు మనం అయితే అప్పం వేసుకుందాం. పాన్ పెట్టుకొని పాన్ బాగా హీట్ చేసుకోవాలండి, మీడియం హీట్ కాదు, బాగా హీట్ చేసుకొని పిండిని ఒకసారి కలుపుకొని 1 గరిటెతో అలా వేసి వదిలేయాలి. దాన్ని దోశలాగా పరుచుకోకూడదు, పిండిని అలా వేసి వదిలేసేయాలన్నమాట. మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోండి మంటని. చూడండి బబుల్స్ ఫామ్ అవుతాయి. ఇప్పుడు దానిపైన చాలా బ్యూటిఫుల్గా బబుల్స్ వచ్చేస్తాయి. చూడండి ఫామ్ అవటం స్టార్ట్ అయినాయి కదా. ఇది మీరు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే అంత ఈజీగా ఫామ్ అవ్వండి, మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటేనే మనకు బబుల్స్ అన్నీ లోపల నుంచి పైదాకా మొత్తం చక్కగా ఏరియేషన్ జరిగిపోయి, మనం బేకింగ్ సోడా అండ్ లెమన్ కలుపుకున్నాం కదా, దానివలన ఇట్లా మొత్తం పిండి అంతా కింద నుంచి పైదాకా మొత్తం చక్కగా ఉడిగిపోతుంది అన్నమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా బబుల్స్ అయితే ఫామ్ అయినాయో. అట్లా బబుల్స్ కంప్లీట్గా వచ్చిన తర్వాత మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచండి, లో ఫ్లేమ్ కాదు మీడియం ఫ్లేమ్లో ఉంచి 2-3 మినిట్స్ అట్లా ఉడికించుకుంటే చూడండి పైన పచ్చిదనం అంతా పిండి అంతా పోయి చక్కగా ఆవిరికి ఉడికిపోయాయి కదా, ఇప్పుడు మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు మీకు అడుగును కూడా చూపిస్తాను ఎలా కాలింది ఏంటి అనేది. చూడండి బ్యూటిఫుల్గా రెడ్ కలర్లోకి వచ్చేసింది. దీన్ని ఇంకా ఉల్టా చేయమండి, 2 సైడ్ కాల్చుకోరు, అట్లానే తీసుకొని సర్వ్ చేసేసుకుంటారనమాట. ఈ విధంగా మనకు అన్ని అప్పాలు ప్రిపేర్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుందండి. 15 మినిట్స్ నానబెట్టే టైం ఒక్కటే మనకు పడుతుంది, అంతకుమించి ఇంకా ఎక్కువ టైం పట్టదు. ఇన్స్టెంట్గా ఎప్పటికప్పుడు చాలా టేస్టీగా
ఈ అప్పం అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. వేడి వేడిగా టమాటో చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ తింటే చాలా బాగుంటుంది. అడుగున క్రిస్పీగా, పైన మెత్తగా, సూపర్ టేస్టీగా ఉంటుంది. చూడండి, పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయి మనకు అప్పం అయితే. నేను ఒకటి తిని కూడా మీకు టేస్ట్ చెప్తాను ఎలా ఉంది ఏంటి అనేది. చూడండి ఎంత స్మూత్గా ఉందో, కింద క్రిస్పీగా ఉంటుంది, పైన స్మూత్గా ఉంటుంది. చాలా అయితే చాలా టేస్టీగా ఉంటుంది. చట్నీ కూడా సూపర్గా ఉంటుంది. దీనికి కాంబినేషను రెండు ప్రిపేర్ చేసుకొని మీ మార్నింగ్ అయితే బ్యూటిఫుల్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ తడితే కంప్లీట్ చేసుకోండి. ఎలా ఉందో ట్రై చేయండి. నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.